కృపాభరితుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రభు పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అద్భుతకరుడైన దేవుడు ఒక వ్యక్తి క్రీస్తులో జీవించటానికి ఎన్నో చక్కటి ఉపదేశములను ప్రభు ప్రజలకు తెలియజెప్తూ వచ్చాడు. ఆయన తెలియజెప్పినటువంటి ఉపదేశాలలో చాలా ప్రాముఖ్యమైంది ఒకటి, అదేమిటంటే ప్రేమ కలిగి ఉండునని. ప్రస్తుత దినాలలో క్రైస్తవుల మధ్యన ప్రేమ కంటే ఎక్కువగా ద్వేషము, పగ, ఈర్ష, కోపాలు ఇవే ఉన్నాయి. ఒక ఆస్తిని గురించి ఒకరి మధ్యన ఒకరికి శత్రుత్వాలు ఉంటే అందులో తప్పేమీ లేదు. లేక ఏదో ఒక వ్యక్తికి కీడు చేశాడు, కీడు చేసిన వాడు ఎవడు నష్టపోయారో ఆ వ్యక్తి కోపపడితే అర్థం ఉంది. కానీ యేసు ప్రభు దేవుడని చెప్పుకుంటూ అనేక మంది రోజున ఒకరి మీద ఒకరు పగ ద్వేషాలు కలిగి మాట్లాడుకుంటూ ఉన్నారు, వారి గురించి చెడుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, సహోదరుని ప్రేమించు, పొరుగువాన్ని ప్రేమించు, శత్రువుని ప్రేమించు అని ప్రభు చెప్పాడు. ఎందుకు ప్రేమ గురించి మనం ఎంతో చక్కటి ప్రసంగాలు చేస్తాం, కానీ ఎందుకు ప్రేమించలేకపోతున్నాము అనేది మనకు తెలియడం లేదు. ఒక వ్యక్తి ప్రేమను గురించి మాట్లాడతాడు, కానీ ఆ వ్యక్తిలో ప్రభు ప్రేమ లేకపోవటానికి కారణం అనేది ఈరోజు మనం వింటున్న వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మొదటి యోహాను పత్రిక 3:9 చదువుకుంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, నన్ను గమనించాలి, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని 9:10 చెప్పబడ్డది. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును అని అంటాడు. ప్రియులారా గమనించాలి, దేవుని మూలముగా పుట్టినవాడు అంటే ధనార్థము దయ్యం మూలంగా కూడా పుడతాడని ధనార్థం. ఈ మాటలను బట్టి చూస్తే 3 రకాలుగా మనుషులు పుడతారని. 1, మనుషులకు జన్మించేవారు కొందరు. 2, సాతానుకు జన్మనిచ్చేవారు, సాతాను ద్వారా జన్మించేవారు ఒకరు, దేవుని మూలంగా జన్మించేవారు ఒకరు. ఈ 3 వాక్యం వింటున్న నీవు ఏ మూలంగా జన్మించావు, ఎవరి మూలంగా జన్మించావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును అంటాడు. బీజము అంటే విత్తనము అని అర్థం. విత్తనం అంటే దేవుని బీజము అంటే వాక్యము అని అర్థం. ఈ రోజున ప్రభు పిల్లలు ఆలోచించవలసిన విషయం, చాలా మంది చెప్తారు మేము చాలా భక్తులమండి, లేకపోతే 2 సంవత్సరాలైంది మేము ప్రభువుని నమ్ముకొని, మేము ఫలానా మందిరానికి వెళ్తాము, మేము ఆ విధంగా ఈ విధంగా చెప్తారు. అయితే వాళ్ళు దేవుని మూలముగా పుట్టి ఉంటే వాళ్ళలో దేవుని బీజము నిలిచి ఉంటుంది, వాక్యము నిలిచి ఉంటుంది. వాక్యం వినడం వేరు, వాక్యం చదవడం వేరు, వాక్యం బోధించడం వేరు. ఈ రోజున వాక్యం చదివేవారు, వినేవారు, బోధించేవారు చాలా గొప్పవాళ్ళని మనం అనుకుంటాం. దేవుడేమంటాడంటే వాక్యం మీలో నిలిచి ఉండాలి. మీలో దేవుని వాక్యం నిలిచి ఉండాలంటే మీరు నా మూలంగా పుట్టి ఉండాలి,
అని ప్రభు సెలవిస్తాడు. కాబట్టి దైవ జనాంగమ, రెండవది దేవుని మూలముగా పుట్టని ప్రతివాడు కూడా సాతాను మూలంగా పుట్టాడని. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వానిలో దేవుని బీజం ఉన్నట్టు సాతాను మూలంగా పుట్టిన వానిలో సాతాను బీజం ఉంటుంది. సాతాను బీజం ఏదంటే పాపం, దేవుని బీజం ఏదంటే వాక్యం. ఒక్కటే ఆలోచన చేయి, నీలో పాపం ఉందా లేక నీలో వాక్యం ఉందా? నీవే పరిశీలన చేసుకోవచ్చు నీవు ఎవరి మూలంగా పుట్టావు అనేటటువంటిది. పాపము నీలో ఉంటే నీలో ఉన్నదాన్ని బట్టే నువ్వు మాట్లాడుతూ ఉంటావు, నువ్వు ఉన్నదాన్ని బట్టే నువ్వు చేస్తూ ఉంటావు, జీవిస్తూ ఉంటావు. అయితే భక్తుడు దావీదు ఏమంటాడంటే, నేను దేవుని ఎదుట పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను అని చెప్పాడు. అంటే దాని అర్థం, ఒక వ్యక్తి తన హృదయంలో దేవుని బీజం ఉంటే అతడు దేవుని ఎదుట పాపం చేయడు. దేవుని ఎదుట అని ఎందుకన్నాడంటే, దేవుడు సర్వాంతర్యామి, ప్రపంచం అంతా కూడా ఒకటేసారి ఆయన ఉన్నవాడు. ఆయన దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. అలాగన్నప్పుడు దేవుని మూలంగా పుట్టినటువంటి వ్యక్తి ప్రియులారా తనలో దేవుని వాక్యాన్ని కలిగి ఉంటాడు. ప్రపంచమంతా దేవుడు ఉన్నాడు కాబట్టి వాక్యము తనలో ఉన్న బిడ్డ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా తాను పాపం చేయడు, ఎందుకంటే తనలో దేవుని వాక్యము ఉంది కాబట్టి. అదేవిధంగా తనలో దేవుని వాక్యం లేకపోతే అతనిలో సాతాను బీజం ఉంటుంది, పాపం ఉంటుంది. వాడు చూడండి మనుషులకు భయపడుతూ ఉంటాడు, అయ్యో మా పాస్టర్ గారు అంటాడు, లేకపోతే మా తల్లి అంటాడు, మా తండ్రి అంటాడు, ఈ విధంగా కొందరికి భయపడతాడు. కానీ అస్సలు వానికి దేవుని భయమే ఉండదు. కాబట్టి నీ హృదయంలో పాపపు బీజం ఉంటే, సాతాను బీజం ఉంటే, నీవు ఏదో కొన్ని స్థలాలలో భయపడతావు కానీ కొందరికి నువ్వు భయపడతావు కానీ దేవుని భయం నీలో ఉండదు. నువ్వు విచ్చలు విడిగా పాపాన్ని చేస్తూనే ఉంటావు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, దేవుని మూలముగా పుట్టిన వానిలో దేవుని బీజం ఉంటుంది కాబట్టి వాడు పాపం చేయడు. దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపం చేయడని చెప్పి, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును, నీతిని జరిగింపని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు అని చెప్పంటాడు. నీతిని ప్రేమించని ప్రతివాడును అంటే, నీతి అంటే యేసు ప్రభుల వారు యోర్ధానులో బాప్తిసాన్ని తీసుకుంటూ యోహాను అంటాడు, అయ్యా నీ వద్ద మేము బాప్తిసం తీసుకోవాలి, నీవు నా వద్దకు వచ్చావు అంటే ప్రభు అంటాడు, నీతి యావత్తు ఈ విధంగా జరగని ఇప్పటికిది కానిమ్ము అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, నీతి యావత్తు ఈ విధంగా జరగని అంటే బాప్తిస్మం అనే అటువంటిది నీతి, అంటే దేవుని యొక్క నీతి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవనిలో దేవుని బీజం ఉంటుందో వాడు దేవుని యొక్క నీతిని పాటిస్తూ ఉంటాడు. ఎంత గొప్పవాడైనా ఎంత చిన్నవాడైనా దేవుని నీతిని, ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఉంటాడు. రెండవది నీతి అని అంటే, ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళారనే సమాచారం మీకు తెలుసు. ఒక ఆయన సుంకరి, ఒక ఆయన పరిసయ్యుడు. ఆయన దేవాలయం లోపలికి వెళ్ళి చక్కగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ సుంకరి దేవాలయానికి దూరంగా నిలబడి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేసి, అయ్యో ప్రభు నేను పాపిని, ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా నేను యోగ్యుడను కాదని పశ్చాత్తాపపడుతూ ఏడుస్తూ ప్రార్థించాడు. దేవుడు ప్రార్థన ముగిశాక అతని నీతిమంతునిగా చేసి అతని ఇంటికి పంపాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, నీతి అంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన.
తన విషయమై నేను పాపినని ప్రభు దగ్గర మనస్ఫూర్తిగా ఒప్పుకొనే ఆ శ్రేష్టమైన ప్రార్థన వాణ్ణి నీతిమంతునిగా చేశాది. నీతి అంటే దేవుని ఆజ్ఞను పాటించడం, నీతి అంటే ప్రభు వద్ద నిజమైన పశ్చాత్తాపాన్ని పొందుకోవడం. ఈ రీతిగా ప్రియులారా గమనించాలి, బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది ఏమంటే, దేవుని మూలంగా పుట్టిన వాడు ప్రతివాడు కూడా నీతిని జరిగిస్తాడు. రెండవ మాట, నీతిని జరిగించడమే కాదు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కాదు అన్నారు. అంటే దాని అర్థం నిజంగానే దేవుని మూలంగా పుట్టినవాడు తన సహోదరుని ప్రేమిస్తాడు, తన సహోదరుని ప్రేమిస్తాడు. ఈరోజు చూడండి ఎంతమంది మధ్యలో ప్రేమ ఉంది, ఒకే ఇంట్లో పుట్టిన అన్నదమ్ముల మధ్యన కూడా ప్రేమ లేదు. చాలా కుటుంబాల్లో అక్క చెల్లెళ్ళ మధ్యన ప్రేమ లేదు. ఆ ఇంట్లో ప్రతి వారికి ఒక బైబిల్ ఉంటుంది, ప్రతి ఒళ్ళు బైబిల్ చదువుతూ ఉంటారు, ప్రతి ఒళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అయితే మందిరము అనేటప్పటికీ చాలా కుటుంబాలు వస్తాయి కదా అక్కడికి, ఆ చాలా కుటుంబాలు వస్తాయి, ఆ కుటుంబాల నుండి వచ్చిన బిడ్డల్లో ప్రేమ లేదు. చూడండి ఇంట్లోనూ లేదు, సంఘంలో కూడా సంఘంలో ఉండే బిడ్డలందరినీ ప్రేమించలేరు. ఆ విధంగా ప్రభుని ప్రేమించని ప్రతి సరి సహోదరుని ప్రేమించని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. అంటే వారు దేవుని మూలముగా పుట్టిన వారు కాదు, అంటే వారిలో దేవుని బీజము లేదు అని దాని అర్థం. నేను ఎన్ని ప్రసంగాలు చేసినా, లేకపోతే ఎన్ని మర్మాలు చెప్పినా, లేకపోతే అనేక మంది బోధకులు బోధించే బోధకులు ఇవి అవును ఇవి కాదు అని నికరపరిచే ఆ జ్ఞానం నాకున్న సహోదరుని ప్రేమించకపోతే నాలో దేవుని బీజం లేదు, నేను దేవుని మూలముగా పుట్టలేదు. దేవుని మూలంగా పుట్టని ప్రతివాడు సాతాను మూలంగా పుట్టాడని, దేవుని బీజం లేని ప్రతివానిలో సాతాను బీజమైన పాపం ఉంది అని అర్థం. కాబట్టి వాక్యం ఎంత వివరంగా చెప్తాది, దేవుని పిల్లలు మనము ఆయన నీతిని పాటించాలి, జరిగించాలి. రెండవది ప్రతివాడు కూడా తన సహోదరుని ప్రేమించాలి. ఆ రీతిగా ప్రేమించకపోతే నీవు సాతాను సంబంధివి. ప్రియులారా బాగా వినాలి, బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే వాక్యంలో చూడండి 12వ వచనం మొదటి యోహాను పత్రిక 3:12లో ఈ రీతిగా రాయబడి ఉంది, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడు అతనిని ఎందుకు చంపెను, తన క్రియలు చెడ్డవని చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవియునై ఉండెను కదా అని అంటాడు. మనము కయ్యను వంటి వారము కాకూడదు, ఎందుకంటే కయ్యను తన సహోదరుని చంపాడు. ఎందుకనగా వాని క్రియలు చెడ్డవి, వాని సహోదరుడు హేబేలు క్రియలు మంచివి, అందుకని చెడ్డ క్రియలు కలిగిన కయ్యను మంచి క్రియలు కలిగిన హేబేలును చంపేశాడు. ప్రియులారా గమనించవలసిన విషయం దానర్థం ఏమిటంటే, దేవుని మూలముగా పుట్టని వానిలో వాక్యం ఉండదు, దేవుని మూలముగా పుట్టని వాడు నీతిని జరిగించడు, దేవుని మూలముగా పుట్టనటువంటి వాడు సహోదరుని ప్రేమించడు, దేవుని మూలంగా పుట్టని వాని క్రియలు కూడా చెడ్డవి, వాని క్రియలు చెడ్డవై వాని సహోదరుని క్రియలు మంచివని ఎరిగి వాణ్ణి చంపేశాడని బైబిల్ చెప్తారు. కాబట్టి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, నీవు ఎవరి మూలంగా పుట్టావో ఆలోచన చేయి. దేవుని మూలంగానా సాతాను మూలంగానా? దేవుని మూలంగా పుట్టింటే నీ హృదయంలో వాక్యం ఉంటుంది, నీలో దేవుని బీజం ఉంటుంది. దేవుని మూలంగా పుట్టకపోతే సాతాను మూలంగా పుట్టావు, నీలో పాపం ఉంటుంది. నీవు నీతిని జరిగించావు, సహోదరుని ప్రేమించావు, నీ క్రియలు చెడ్డవై ఉంటాయి. దయచేసి మారితే మంచిది కదా, నేను దేవుని వాడను, దేవుని ప్రేమిస్తున్నాను, నేను ఆ కార్యం చేస్తున్నాను, ఈ ప్రసంగం చేశాను, ఆ దేశానికి పోయాను, ఈ దేశానికి పోయాను,
అన్ని దేశాలకు వెళ్ళండి, అసలైన దేశం పరలోకానికి వెళ్ళకపోతే ఎలాగా. దయచేసి ప్రతి వారు కూడా ఈ మాటలు విని స్వపరీక్ష చేసుకోనండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీరు ఎంత మాత్రము ఆ కృపగల దేవుని బీజము కలిగిన వ్యక్తులుగా ఉన్నారో లేరో ఆలోచించుకొని, ఒకవేళ లేదు అని తెలిస్తే ఇప్పుడే ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి ప్రార్థించండి. దేవుడు కనికరిస్తాడు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీ పాదాలకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి. శత్రు కార్యాలు లయపరచండి, శత్రు కార్యాలు లయపరిచి మేము దేవుని వారమని చెప్పుకుంటూ దేవుని బీజం లేకుండా బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. వారి సత్యాన్ని ఎరిగి వారి జీవితాలని సరిచేసుకోవటానికి నీ పాదముల చెంత పశ్చాత్తాపడు వారినిగా చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.